సీఐడి అధికారులు హైదరాబాద్ లో మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ అధికారులతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని పలుమార్లు కోరింది. అయితే తాజాగా ఏపీ సీఐడి అధికారులు రాజధాని భూ కుంభకోణంలో జరిగిన అక్రమాలపై విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు ఏపీ సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడి చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. అంతేకాదు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ్ కు కూడా సీఐడి అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణకు కూడా సీఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ లో నివాసానికి అమరావతి నుంచి ఏపీ సీఐడి అధికారులు ఈ ఉదయం వచ్చారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు వచ్చారు. రాజధానిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకే సీఐడి అధికారులు వెళ్లారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే ఉన్నారు. సీఐడి అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, ఇప్పుడు చంద్రబాబుకు తాజాగా నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు ఏవండొచ్చు? అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ప్రకటించిన తర్వాత రిజల్ట్ వచ్చాక ఇంత అర్జెంట్ గా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై మనం ఏం మాట్లాడుకోవచ్చు? అసలు తాజాగా నోటీసులు గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే సుధా, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి అందులో చూస్తే ఏపీ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి 41 సిఆర్పి ప్రకారం కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే ముఖ్యంగా గత 5 ఏళ్ల ప్రభుత్వం హయాంలో సిఆర్డీఏ చైర్మన్ గా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి చైర్మన్ గా సిఆర్డీఏ చైర్మన్ గా కూడా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్ల ప్రభుత్వం హయాంలో అమరావతికి సంబంధించినటువంటి భూ కుంభకోణం పెద్ద ఎత్తున కూడా భూ కుంభకోణం జరిగిందని మొదటి నుంచి కూడా వైసీపీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే స్థాయిలో అదే బలంగా కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో పాటు విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ కూడా ఏర్పాటు చేసింది. వీటన్నింటిలో కూడా ఏదైతే ప్రభుత్వం వేసినటువంటి కమిటీల్లో మాత్రం పూర్తి స్థాయిలో అప్పట్లో పెద్ద ఎత్తున కూడా భూ కుంభకోణం ముందుగానే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా దాంతో ఏర్పాటు చేసినది కూడా తన సన్నిహితులకి లీక్ చేశారు. దాంతో పెద్ద ఎత్తున కూడా అమరావతిలో భూములు కొనుగోలు జరిగాయని కూడా కేబినెట్ ఉపసంఘం కూడా దీనిపైన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని కూడా పట్టుబడుతూ వచ్చింది. ప్రతి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సమయంలో కూడా పలుమార్లు ఇదే అంశానికి సంబంధించి కూడా అప్పట్లో భూములు అమరావతిలో జరిగినటువంటి భూ కుంభకోణంలో జరిగినటువంటి అంశం పైన సిబిఐ విచారణ జరిపించాలని కూడా కేంద్రాన్ని దృష్టికి పలుసార్లు కూడా తీసుకెళ్లడం అంశ దృష్టికి కూడా తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా ఇటు ఏపీ హైకోర్టులో కూడా ఒక విచారణ జరగడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇన్సైడ్ ట్రేడింగ్ సంబంధించినటువంటి అంశం పైన హైకోర్టులో ఒక కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా అక్కడ ఎక్కడ జరగలేదు. ఏదైతే అమ్మినటువంటి భూములు ఎవరైతే రాజధానిలో తమ భూములు అమ్మారో వారు ఎవరు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కాబట్టి ఇక్కడ ఇన్సైడింగ్ జరిగింది అనేది కూడా జరిగినట్లు కూడా నిర్ధారణ కాలేదని కూడా హైకోర్టు ఆదేశాలు జరిగి రాష్ట్ర ప్రభుత్వంకి చాలా స్పష్టంగా అమరావతిలో హైకోర్టు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంత హైకోర్టు జారీ చేసినప్పటికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా సిఐడి పూర్తి స్థాయిలో అప్పట్లో ఉన్నటువంటి 26 ఏదైతే ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్న సమయంలో ఇక్కడ లంక అసైన్ భూములకు సంబంధించి ముఖ్యంగా అసైన్ భూముల్లో దాదాపు 500 పైగా కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు కొనుగోలు చేశారు. దాంతో వాటికి ఏదైతే రెగ్యులైజేషన్ కూడా చేసే విధానాలు కావచ్చు లేక వాటి ఇచ్చేటువంటి పరిహారాలు ఇవన్నిట్లో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని కూడా సిఐడి నివేదిక కూడా తేల్చడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అప్పట్లో సిఆర్డీలో కీలకంగా పనిచేసినటువంటి అధికారులు కూడా సిఐడి
అధికారులు అరెస్ట్ చేయడంతో పాటు కస్టడీకి తీసుకోవడం పలు కీలకమైనటువంటి అంశాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే చంద్రబాబుతో పాటు అప్పుడు అమరావతిలో కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రి ఏదైతే అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ కూడా సిఐటి అన్ని సిఐటి సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా ఉన్నారు. అయితే మంత్రి మాజీ మంత్రి నారాయణ కూడా 41C ప్రకారం కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. వీరిరువురిని కూడా ఈ నెల 23వ తేదీన సిఐడి ఎంక్వైరీకి సంబంధించి అప్పట్లో జరిగినటువంటి అంశాలపైన సిఐడి విచారణ భాగం కూడా హాజరవ్వాలని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు పలు సెక్షన్ల కింద కూడా ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 167 తో పాటు 217 కూడా సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వీటితో ముఖ్యంగా ఈ రోజు ఇచ్చినటువంటి ఇదే నోటీసు సంబంధించి కూడా ఇప్పుడు ఒక రాజకీయ చర్చ అయితే దశగిరి, రాజధాని విషయం ముందే తెలిసి అసైన్డ్ భూములను బినామీలతో కొనుగోలు చేయించారనే ఆరోపణ మొట్టమొదటి నుంచి కూడా టీడీపీపై ముఖ్యంగా చంద్రబాబుపై చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? అంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మొదట్లో గతంలో ప్రతిపక్షం ఉన్న సమయంలో కూడా అమరావతిలో జరుగుతున్నటువంటి ల్యాండ్ పూలింగ్ అంశంలో కావచ్చు లేక అక్కడ జరిగినటువంటి పెద్ద ఎత్తున కూడా అమ్మకాలు కొన్ని జరిగాయి. ఇదంతా కూడా కొనుగోలు సంబంధించి ముందుగా ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజధాని ఎక్కడ ఉంటుంది ఏందనేది కూడా ముందుగానే ఊహించి దాన్ని ముందుగా ఏదైతే తన సహచరులకి తన బినామీలు కూడా లీక్ చేశారు అంటూ అప్పట్లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థుల ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని కూడా ఇటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అసలు నిజ నిజాలు కూడా తెలిసేందుకు ఒక కేబినెట్ ఉపసంఘం కమిటీని ఏర్పాటు చేయడం, విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ కమిటీ ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి నివేదికలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఎవరెన్ని ఎకరాలు కూడా భూములు కొనుగోలు చేశారు వాటికి సంబంధించినటువంటి ఆ వివరాలని కూడా విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ కమిటీతో పాటు కేబినెట్ ఉపసంఘం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించడం జరిగింది. ఈ అంశాలను బేస్ చేసుకునే అమరావతిలో జరిగినటువంటి ఈ భూ కుంభకోణం సంబంధించి కూడా ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరడం జరిగింది. అయితే ఇదే అంశాల్లో మాత్రం ఖచ్చితంగా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అప్పుడు సిఐడి చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని కూడా ఇప్పటికీ వైసీపీ బలంగానే తమ వినిపిస్తుంది. సుధా, బయట ఏదంటే చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వం అంటే అసైన్డ్ భూముల వ్యవహారంలో, రాజధాని భూముల వ్యవహారంలో గట్టి పట్టుబట్టింది. సో మరోవైపు అయితే టీడీపీ నేతలు చంద్రబాబుతో సహా అందరూ కూడా రుజువు చేసుకోండి అంటున్నారు. మరి ఇప్పుడు తాజాగా నోటీసులు ఇచ్చారు. సో ఓవరాల్ చూస్తుంటే ఇప్పుడు మరి టీడీపీ నేతలు ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతుంది. 22 నెలల్లో నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అది పెద్ద ఎత్తున భూములు కొనుగోలు కావచ్చు లేక అవినీతి జరిగింటే తమపై ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు, దాన్ని ఎందుకు నిరూపించలేకపోతున్నారని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు పలు సందర్భాల్లో కూడా ప్రశ్నిస్తూ కూడా వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా సమాధానం దిశగా తాము పూర్తిగా ఏదైతే లీగల్ గా జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా తమకు వచ్చినటువంటి ఏదైతే నివేదిక ఆధారంగా కూడా ముందుకు వెళ్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సిఐడి కూడా చాలా లోతైనటువంటి విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్లు ఏదైతే 29 గ్రామాల్లో కూడా 26 డిప్యూటీ కలెక్టర్లు ఉండే వాళ్ళ వారందరిలో ఆఫీస్ లో జరిగినటువంటి ప్రతి సర్వే నెంబర్ 2 సర్వే నెంబర్ కూడా విచారణ జరిగిన సిఐడి విచారణ జరిపింది. ఇందులో ఉన్నటువంటి లోగుట్టు అనే అన్ని అంశాలకు సంబంధించి కూడా ఎక్కడైతే లోపాయకారంగా జరిగినటువంటి కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి ప్రతి అంశం సర్వే నెంబర్ టూ సర్వే నెంబర్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. చాలా లోతైనటువంటి విచారణ చేపట్టిన తర్వాతే అసలు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉంటాం పార్టీ అధ్యక్షుడికి నోటీసులు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఆధారాలతోనే ఇస్తున్నారా లేక ఎలాంటి అంశాలకు వెళ్తున్నారు? ఖచ్చితంగా ఇటు మాత్రం సిఐడి తమ దగ్గర ఉన్నటువంటి నివేదికల ఆధారంగానే విచారణకు హాజరు కావాలని ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఇటు మాజీ మంత్రి నారాయణతో పాటు చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. సుధా, రైట్. మరి ఇప్పుడు మొత్తానికి సిఐడి అధికారులు ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుతం ఆ సిఐడి అధికారులు కూడా తమ విచారణలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే సిఐడి చీఫ్ మొదటి నుంచి కూడా సిఐడి భూమి కుంభకోణం సంబంధించినటువంటి అంశంపైన విచారణ చేస్తున్నటువంటి సిఐడి చీఫ్ ఉన్నటువంటి సునీల్ కుమార్ కూడా నేతృత్వంలో స్వయంగా సునీల్ కుమార్ కూడా ఏదైతే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేటువంటి అంశాలు చంద్రబాబు నివాసంలో ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఏదైతే అప్పట్లో సిఐడి చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రబాబుకి విచారణకు హాజరు కావాలని మాత్రమే నోటీసులు ఇచ్చారని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లోతైన విచారణ జరిపిన తర్వాతే ఒక
క్లారిటీ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా సిఐడి సంబంధించినటువంటి అధికారులు అయితే చంద్రబాబుకు నోటీస్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడే అవకాశం, ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చేందుకు చంద్రబాబు నివాసంలో ఉన్నారు. రైట్ దశగిరి, థ్యాంక్ యూ.